బాచుపల్లి వేదికగా కాసాని కబడ్డీ అకాడమీలో 49వ జూనియర్ కబడ్డీ నేషనల్ ఛాంపియన్షిప్ ప్రారంభించారు. కాసాని కౌసల్య, కాసాని కృష్ణ ముదిరాజు జ్ఞాపకార్థంగా కాసాని జ్ఞానేశ్వర్ పోటీలు నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి 50,000, రన్నర్ టీంకు 25,000 ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. అంతేకాకుండా వీరిని నేషనల్ కబడ్డీ టీంలో కూడా సెలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటారని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. అయితే ఎల్లుండి వరకు పోటీలు జరగనున్నాయి. మేడ్చల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సంయుక్తంగా కాసాని కౌసల్య, కాసాని కృష్ణ ముదిరాజు జ్ఞాపకార్థం కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. అమ్మాయిల జట్లు 29 కాగా అబ్బాయిల జట్లు 29 పాల్గొన్నారు. సాయి గర్ల్స్ అండ్ సాయి బాయ్స్ చూస్తున్నారు. శ్రీనివాస్ గారిని, రచి బౌలింగ్ స్టేట్స్ అని శ్వేత గారు, కాసాని సతీష్ అండ్ మమత గారు, కాసాని సూపర్ రైడ్ అని చెప్తూ ఉంటాము. ఫస్ట్ నుండి ఫోర్త్ వరకు 49th నేషనల్స్ జూనియర్ నేషనల్ బాలబాలికల యొక్క ఈ టోర్నమెంట్ జరుగుతుంది బాచుపల్లి గ్రామంలో. దాదాపు 30 రాష్ట్రాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. 60 టీంల వరకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క టీంలో చాలా చక్కగా వాళ్ళ నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు. కళాకారులతో పాటు, ఆడియన్స్తో పాటు ఇక్కడ వచ్చినటువంటి కోచెస్ కానీ, అదేవిధంగా ప్లేయర్స్ కానీ, బాలబాలికలకు కానీ చాలా చక్కటి మరి భోజన సదుపాయాలతో పాటు వాళ్ళ అకామిడేషన్ అన్నీ కూడా 24 అవర్స్ వాళ్ళ నిఘలో నిగ్రాండ్లో చక్కగా ఈ క్రీడలు నడుస్తున్నాయి. రాబోయే 2 రోజులు ఉన్నాయి, ఇంకా 3 రోజులు. 4 నాడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరుగుతుంది. రోజు కూడా ఒక VIP ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతో ఇక్కడ స్పోర్ట్స్ స్ప్రిట్ అనేది పిల్లలకు, మనతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అందరు కూడా ఇంప్రెషన్గా ఉండేటట్టుగా, ఎందుకంటే జూనియర్స్ కూడా ఓ ఇంత పెద్ద ఎత్తున ప్రో కబడ్డీలాగా నడుస్తుంది, మాకు కూడా చక్కటి అవకాశం రావాలని వాళ్ళు కోరడం జరుగుతుంది. ఇదంతా కూడా మరి మా అమ్మగారైన కాసాని కౌశల్య గారి యొక్క మెమరీలో చేయడం జరుగుతుంది, ఆయన జ్ఞాపకార్థం. దీనికి కూడా పెద్ద ఎత్తున అందరు కూడా సహకరిస్తూ, అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు. చిన్నగా ఉన్నప్పటి నుండే నేను కబడ్డీ ప్లేయర్ను, బెస్ట్ క్యాచర్ను కనుక స్కూల్ అప్పటి నుండే కబడ్డీ మీద మక్కువ ఎక్కువ. కాకపోతే అంచెలంచెలా నేను ఇక్కడ తెలంగాణ కబడ్డీ కాకుండా అమెచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ట్రెజరర్ ప్రెసిడెంట్ చేసిన, అన్ని రాష్ట్రాలు దేశాలు తిరిగే అవకాశం వచ్చినాయి.